పనికిరాని సలహాలు. ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలుండేవి. వాటిలో అనుభవం జాస్తి గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్యలు ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడుబావి పైగొట్టు మీద కూర్చున్నది. ఎవరివారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోట, అయితేనేం, విశాలంగానే ఉన్నది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను, పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహాలు అడుగుతుంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనబడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది, బుర్ర బద్దలు కొట్టుకుంటున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు, కాస్త సహాయం చేయు అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటికి ఒక సంగీతం మాస్టారు ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి ఈ గోళ దుర్భరంగా ఉన్నది. ఎలాగైనా ఆ సంగీతం మాస్టర్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఆడపిశాచి సమస్య. అంతా విన్న వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి, ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను, నువ్వు ఇలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఆ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రి సంగీతం మాస్టారు ఇంటికి పోయి గండుపిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలోంచి సంగీతం మాస్టారు గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడబెట్టుకొని, ఎవరు నువ్వు, ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని, కోరిన రూపంలో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బులంగా మారి గది అంతా కలే తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది, ఇందాకటిలాగా పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగుదు, ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది, తర్వాత బల్లిగా మారి దోమలను తినేయు అన్నాడు సంగీతం మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది మన్నాడు బావిగొట్టిన వృద్ధ పిశాచిని కలుసుకొని, నీ పథకం పారలేదు, వాడు మహాగట్టిపిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకొకటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చునని ఆడపిశాచికి తోచింది. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టారు ఇంటికప్పు మీద పెంకులను పీకి కింద పారేయసాగింది. ఆ చప్పుడుకు సంగీతం మాస్టారు నిద్రలేచి బయటికి వచ్చి, ఆ పెంకులు పీకేదెవరు అని అడిగాడు. నేనే పిశాచాన్ని, ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తర్వాత చేదువు గాని, ముందు పని కానియ్యు, ఈ మధ్యన 4 డబ్బులు వస్తున్నాయి, పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను, తెల్లవారేసరికల్లా పెంకులన్నీ తీసేయడం పూర్తి చెయ్యాలి అని బయట ఒక చెట్టు కింద పడుకొని గుర్రుపెట్టసాగాడు సంగీతం మాస్టారు. నా చేత కూలు పని చేయించేలా ఉన్నాడు మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగోబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరకు ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు, సంగీతం మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా కావటంతో వృద్ధ పిశాచికి అవమానమయ్యింది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టర్ను తట్టిలేపింది. మళ్ళీ ఎందుకు తగలడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఈ ప్రాంతమంతా నాది, ఎన్నేళ్లగానో నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను, నువ్వు వచ్చి నీ కన్న కఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా. మహాబాగా చెప్పావులే, ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను, సంగీతం మాస్టారుకు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు, నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగ్గా దొరికింది, శిష్యులు బాగా వస్తున్నారు,
అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో, నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంత అయ్యింది. తీరి కూర్చొని సలహా చెప్పటం సులభం, ఎవరి సమస్యలను వారు సుబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. మరునాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం మాస్టారుతో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు, అలా కాదంటే ఉదయమే అందరితో పాటు ఉచ్చు కూర్చుని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధేయపడింది. సంగీతం మాస్టారు దడుచుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు సరికదా, ఊళ్ళో వాళ్ళు తనను ఊరి నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మూటాముళ్ళే సర్దుకొని తెల్లవారిగానే ఊరి అవతల వైపు మరొక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది.